श्री संत ज्ञानेश्वर महाराज दिव्य चरित्र। लोगड़ा काशीलो विठोबानु गुर्तु पट्टिना ओक ब्राह्मणुडु आलंदिक चेरी सिद्धोपंततो मी अल्लुडिनी काशीलो चूचानय्या सन्यासं तीसुकुन्नाडु इक राडु अनि चेप्पाडु। कानी सिद्धोपंत ई विषयं इंट्लो चेप्पलेदु। अयिना आयना पनिगट्टुकोनी इंट्लो विठूबाईकी चेप्पाडु। विठोबा अत्तगारु मामगारु काशी पोवालंटे कूतुर्नी कूडा तीसुकोनी पोवाली। आमे नडिगिते नेनेक्कडिकी रानु, आयने रावाली अनेसिंदी। इप्पुडु काशी नुंडी महागुरुवुलु वच्चारनी विनगाने रुक्मिणी तल्ली कूतुरितो, अम्माई काशीकैते राणन्नावु, काशी नुंडी महात्मुडैन గురువుగారు వచ్చారంట, కనీసం ఆ మహానుభావుని ఆశీర్వాదం తీసుకుంటేనైనా నీ జీవితం చక్కబడుతుందేమో, రా పోయి దర్శించుకుందామని తొందర చేసింది. తల్లి తండ్రి వెంటరాగా రుక్మిణి ఇంద్రాణి తీరంలో వేయించేసిన సద్గురు శ్రీరామానందుల వారిని దర్శించుకుంది. వారిని దర్శించి పాదాలకు నమస్కరిస్తున్న రుక్మిణిని ఆ గురుదేవులు పుత్రవతి భవ అంటూ ఆశీర్వదించారు. ఆ మాట వింటూనే రుక్మిణి కిసుక్కున నవ్వింది. సద్గురుదేవులు ఆమెను ఎందుకమ్మా నవ్వావు అని నిలదీసి అడిగారు. భర్త కాశీకి పోయి సన్యాసం తీసుకున్నాడు కదా, ఇంకెట్లు పుత్రవతిని కాగలను అనే తలంపు కలిగి నవ్వానన్నది. సద్గురుదేవులు ఒక్కసారిగా అదిరిపడ్డారు. ఉరుదాపోయే దీవెన తన నోటి వెంట రాకూడదు, రాదు కూడా. ఇదెలా జరిగింది అని వివరంగా అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన పేరు గుర్తులు అన్నీ విని అటువంటి సంఘటన తన సాన్నిధ్యంలోనే జరిగిందని తెలియగానే చాలా చింతించారు. సంతానం కలగందే విఠోబా సన్యసించాడని, ఆ దీక్షా ప్రదానం తన చేతుమీదిగా జరిగిందని, ఈ తప్పును సవరించకపోతే మహాదోషం కలుగుతుందని ఆలోచించి అక్కడి నుండి తన యాత్రను, అనగా రామేశ్వరం దాకా పోవలసిన యాత్రను విరమించుకున్నారు. సిద్ధోపంతులు అతని భార్యను కుమార్తెను వెంటరమ్మని తిరిగి కాశీక్షేత్రానికి ప్రయాణమయ్యారు. సరాసరి శ్రీరామానందుల వారు ఆశ్రమానికి రాగానే విఠోబాను పిలిపించి విషయమంతా వివరించారు. అతను తన జన్మ తరిస్తుందనుకుంటున్నాడు, కానీ గురుదేవులు ఇలా మందలించారు, నీవు అసత్యం చెప్పావు, నన్ను మోసం చేసి దీక్ష పొందావు, విద్యావంతుడైన బ్రాహ్మణుడు సంతానమును కనకుండా సన్యాసి యగుటకు శాస్త్రము ఒప్పదు, బ్రహ్మచర్యం నుండి సన్యాసం తీసుకోవచ్చును, కానీ నీకు ఇది తగని పని అని మందలించారు. చేసిన తప్పుకు ఏ దండన విధించినా తలవంచి స్వీకరిస్తానని ఒప్పుకున్నాడు. సద్గురుదేవులు ఒక్కసారి ఈ పొరపాటు తన సమక్షంలో ఎందుకు జరిగిందని అంతర్దృష్టితో వీక్షించారు. శ్రీ పాండురంగడు దర్శనమిచ్చి వీరి గర్భాన త్రిమూర్తులు ఏకవీర ఉద్భవించాల్సిన అవసరముంది, దానికై అతడు 12 సంవత్సరాలు కఠోర బ్రహ్మచర్యం పాటించవలసి ఉంది. ఇందులో నీ దోషమేమీ లేదు, నీవు మంచి పనే చేశావు. ఇప్పుడు వారికి ఇరువురికి అనుసంధానం చెయ్యి అని ఆజ్ఞాపించారు. శ్రీరామానందుల మనసు కుదుట పడింది. ఇదంతా
శ్రీ పాండురంగని నాటకమని తెలిసింది. ఈ విషయం ఎవ్వరితో చెప్పకుండా విఠోబాకు చేయవలసిన సంస్కారాలు చేయించి శాస్త్రోక్త విధిని రుక్మిణితో కాపురం చేయడానికి కావలసిన అనుమతిని ప్రసాదించాడు. రుక్మిణికి తల్లిదండ్రులకు మహా సంతోషమైంది. వారు కూతురు అల్లుడితో పాటు కాశీక్షేత్ర దర్శనం చేసుకున్నారు. సిద్ధోపంత్, విఠోబాయి కూతురు రుక్మిణీబాయి, అల్లుడు విఠోబా అందరూ కలిసి ఆలంది పట్టణానికి చేరుకున్నారు. విఠోబా సంగతి ఎలా ఉన్నా మిగిలిన వారంతా పరమ సంతోషంగా ఉన్నారు. నిత్యకృత్యముల కొరకు ఇంద్రాణి నదికి వెళ్ళిన విఠోబాకు అందరి నుండి నిరసన వెల్లువ కనిపిస్తున్నది. స్త్రీలు పురుషులు గుసగుసలు చెప్పుకున్నారు. కొందరు అతను వినేటట్లుగానే సంసారి సన్యాసిగా మారడం బాగుంది, కానీ సన్యాసి సంసారిగా మారడం ఎక్కడా లేదే అని అన్నారు. విఠోబా ఏమీ మాట్లాడకుండా తన స్నానానుష్ఠాన విధిని పూర్తి చేసుకొని వచ్చేశాడు. రుక్మిణీబాయి తల్లి మంచినీరు తెచ్చేందుకు నదికి పోగా అమ్మలక్కలందరూ పట్టుకొని నిలబెట్టారు. మంచి సంబంధం కుదిరింది అని ఎగురుకుంటూ పెళ్లి చేశారు కూతురికి. ఇదేం విడ్డూరం, నీ అల్లుడు సన్యాసం వదిలేసి సంసారి అయినాడట, నిమిషానికొక అవతారం ఎత్తుతాడు కాబోలు అంటూ సాగదీశారు. విఠోబాయికి కోపం వచ్చింది. అయినా తమాయించుకుని కాశీలో ఆ స్వాములవారు ఎంతో గొప్ప మహాత్ముడు, ఆయనే సన్యాసమిచ్చారు, మళ్ళీ పిల్లలు కలగలేదని సంసారం చేసి పిల్లలను కని తర్వాత రమ్మని పంపించారు. ఇందులో విడ్డూరమేముంది, మా బాధలు మావి, మిమ్మల్నేమన్నా దేబరించామా ఏమి అని గబగబా నాలుగు మాటలు అనేసి మంచినీళ్ల బిందె తీసుకుని వచ్చేసింది. ఇంటికొచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ మా సంసారం మీదే కళ్ళు, నా కూతురు కాపురం లక్షణంగా ఉంటే చూడలేక వాళ్ల కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, నేను ఊరుకుంటానా, ఒక్కొక్కళ్ళను దులిపి పడేస్తానంటూ చిందులు తొక్కింది. సిద్ధోపంత్, నీవు ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు? ఎవరి పాపం వాళ్లకే ఉంటుంది. మన పిల్ల గురించి ఈర్ష్యపడితే దేవుడు వాళ్లకి ఏదో ఒక శాస్తి చేస్తాడులే అంటూ సముదాయించాడు. ఇంతలో ఊరిలోని బ్రాహ్మణ సంఘం వారంతా ఈ విషయమై చర్చలు ప్రారంభించారు. ఏ విధంగానైనా సిద్ధోపంత్ గారిని ఇబ్బందులకు గురి చేయాలనే పథకాలు ఆలోచించసాగారు. శాస్త్రాలు తిరగేస్తున్నారు. ఇలాంటి సంఘటన పురాణాలలో కానీ శాస్త్రాలలో కానీ చోటు చేసుకుందా లేదా అని వెతుకుతున్నారు. ఆలంది నగరంలో గంగాధర శాస్త్రి గారనే గొప్ప పండితుడు బ్రాహ్మణ పండిత పరిషత్తుకు అధ్యక్షుడిగా ఉన్నారు. వారి వద్దకు పోయి కొందరు బ్రాహ్మణులు చర్చించారు. ఇలా చర్చలు జరుగుతూ ఉండగానే రుక్మిణీబాయి గర్భం ధరించింది. తల్లి విఠోబాయికి అమిత సంతోషం కలిగింది. కూతురి కడుపు పండబోతున్నది. తమకు దౌహిత్రుడు పుడతాడని మురిసిపోయింది. ఇలా మురుసుకుంటున్న సమయంలోనే కూతురికి సీమంతం చేయించాలనుకుంది. ఊరిలోని బ్రాహ్మణ స్త్రీలంతా విఠోబాయితో మాట్లాడడం మానేశారు. ఊరిలో జరిగే పండిత చర్చలు కర్ణాకర్ణిగా వినవస్తున్నాయి. ఆమె రోజురోజుకు క్షీణిస్తోంది. కూతురు రుక్మిణికి మాసాలు నిండుతున్నాయి. పండిత పరిషత్తు వారు సిద్ధోపంతును పిలిపించి వారి చర్చలన్నీ వినిపించారు.
సజ్జనుడైన గంగాధర శాస్త్రి మాత్రం మహాత్ముల తీర్పు గొప్పది. కాశీలోని రామానంద స్వామి చెప్పారు కాబట్టి ఇది శాస్త్ర సమ్మతమేనని వాదించారు. అయినా విశోభా అనే పండితుడు మాత్రం అడ్డంగా వాదించి ఇది భ్రష్ట సంసారం, విఠోబా భ్రష్టుడయ్యాడు, వారికి పుట్టే సంతానం కూడా భ్రష్టులే, వారిని వెలివేయించవలసిందే అని పట్టుపట్టాడు. అతన్ని సమర్థిస్తూ కొందరు బ్రాహ్మణులు కూడా పట్టుపట్టారు. ఇక చేసేది లేక గంగాధర శాస్త్రి వారిని వెలివేస్తున్నట్లుగా ప్రకటించాడు. ఈ వార్తను ఇంటికి వచ్చి సిద్ధోపంత్ చెప్పేసరికి భార్య విఠూబాయ్ ప్రాణాలు వదిలేసింది. ఆయనకేమీ తోచలేదు. విఠూబాయే ఆయనను ఓదార్చాడు, భార్యను ఓదార్చాడు. ఊరిలోని బ్రాహ్మణ సంఘం వారంతా వచ్చారు. విఠోబా రుక్మిణీబాయిలిద్దరినీ వెలివేశాము కాబట్టి వారు ఊరి బయటే నివసించాలి. అలా అయితేనే ఇప్పుడు ఈ శవాన్ని దహన సంస్కారాలు చేయనిస్తాము, లేకుంటే మేము సహకరించమన్నారు. సిద్ధోపంత్ వారిని ఎంతో బ్రతిమాలాడు కానీ వారు ఒప్పుకోలేదు. విఠోబాయే స్వయంగా కల్పించుకొని మామగారితో మీ కార్యక్రమాలను చక్కగా చేయించుకోండి, దైవ నిర్ణయానికి కట్టుబడిన నేను వీరి నిర్ణయం కూడా దైవ నిర్ణయం అనుకుంటాను, మీరు బాధపడకండి అని ధైర్యంగా వెళ్ళిపోయి ఊరి బయట ఇంద్రాణి నదీ తీరంలో ఎవరూ స్నానానికి రాని చోట ఒక కుటీరం నిర్మించుకున్నాడు. ఊరిలోని రైతులు కూలీలు అందరూ సహాయం అందించారు. బ్రాహ్మణులు గర్వంతో విర్రవీగిపోయి ఇలాంటి నిర్ణయాలు చేశారని అందరూ సానుభూతి చూపించారు. విఠూబాయికి కర్మకాండలన్నీ ముగించిన తర్వాత సిద్ధోపంత్ తన కూతురి కొరకు కొన్ని వస్తువులు చాటుగా కూలివాళ్ల చేత పంపేవాడు. అలా ఉంటూ ఉండగా ఒకనాటి రాత్రి వేళ రుక్మిణికి ప్రసవ వేదన ప్రారంభమైంది. విఠోబాకు ఏమీ తోచలేదు. అత్తగారు చనిపోయింది, మరెవరినైనా పిలిస్తే రారు. ఏమి చెయ్యాలో తోచక గురుదేవులైన శ్రీ రామానంద స్వామివారికి మనసులోనే నమస్కారాలు అర్పించుకున్నాడు. దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్లుగా వాకిట్లో ఒక పెద్ద ముత్తైదువ వచ్చింది. ఏమి జరుగుతున్నదని విఠోబాను ప్రశ్నించింది. నా భార్య ప్రసవ వేదన పడుతున్నదని, ఆడతోడు ఎవరూ లేరని, చేతనైతే కాస్త సహాయం చెయ్యమని కోరాడు. ఆ అమ్మ ఒంటి నిండా నగలు ధరించి ఉంది. నేను అందుకే వచ్చానయ్యా అంటూ తలుపు తీసుకొని లోనికి వెళ్ళింది. ఆ మహాతల్లి ఎవరూ కాదు, శ్రీ మహాదేవి పార్వతీయే. ఆమె లోపలికి వెళ్ళగానే చంటివాణి ఏడుపు వినిపించింది. విఠోబా మళ్ళీ గురుదేవులకు నమస్కరించుకున్నాడు. కొద్దిసేపట్లో ఆ పెద్దావిడ బయటకు వచ్చి, చంద్రుని వంటి అందాల పిల్లవాడిని కన్నదయ్యా, నీ భార్య వెళ్ళి చూచుకో అన్నది. విఠోబా ఆమెతో, తల్లి, ఇంత రాత్రివేళ ఆపదలో ఉన్న నన్ను ఆదుకున్నావు, అక్కర తీర్చావు, నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి వస్తానన్నాడు. ఆమె, నీవు రుక్మిణిని జాగ్రత్తగా చూచుకో, నాకేమీ తోడు అక్కరలేదని అంటూనే అతడు చూస్తూ ఉండగానే ఇంద్రాణి నది వద్దకు పోయి అదృశ్యమైంది. హే భగవంత, అంతా నీలీలా అని తెలుస్తుంది. మా తల్లికి
వరప్రసాదిగా పుట్టిన నాకు నిన్ను తెలుసుకోవాలని నీ తత్వం ఎరకపడాలని కోరుకోగా ఇదంతా శిక్షల పరీక్షల లేక నీ లీలా దర్శనమా ఇదంతయు విష్ణు మాయా విలాసమేమో నన్ను మాయలో పడవేయడమే నీకు వినోదమా హే పాండురంగ విటల నీ ఇచ్చలేనిదే ఏమీ జరగదు ఇదంతా నీ ఇచ్ఛానుసారముగా జరిగే కార్యములుగా భావిస్తాను కానీ నీ చరణాలు మాత్రం వదలను అని ప్రార్థించుకున్నాడు రుక్మిణికి తల్లి తండ్రి భర్త దైవం అన్నీ తానే కనుక సకల సేవలు చేశాడు తన తల్లిని తలంచుకున్నాడు ఈ వంశాంకురమును ఆమె స్వర్గంలో ఉండి ఆశీర్వదించాలని కోరుకొని ప్రార్థించాడు ప్రప్రథమంగా పుట్టిన బాలుడికి నివృత్తి అని పేరు పెట్టాడు తాను ప్రవృత్తిని వదిలి నివృత్తి మార్గంలో ఉన్నాడు తన పిల్లవాడు కూడా ప్రవృత్తిలో పడకూడదు నివృత్తి మార్గంలోనే పయనించి లోకానికి ఆదర్శ పురుషుడు కావాలని రుక్మిణితో అన్నాడు రుక్మిణీబాయికి సకలమైన సేవలు విఠోబా అందిస్తున్నాడు తండ్రి వచ్చి ఊరివారికి తెలియకుండానే మనుమడైన నివృత్తి దేవుణ్ణి చూచాడు తాను ఎంత గారాభంగా రుక్మిణిని పెంచాడు దైవాజ్ఞను అనుసరించి ఏ విధంగా ఆమెకు వివాహం గావించాడో తలచుకొని కుమిలిపోతూ ఉన్నాడు రుక్మిణీబాయి మాత్రం తండ్రిని ఎంతో ధైర్యంతో ఓదార్చింది తనకు తన భర్త యొక్క సహకారం ఉన్నంత వరకు ఏ లోటు లేదన్నది ఆ పాండురంగడే తనకు దిక్కని తాను నమ్మి ఉన్నానని చెప్పి తండ్రికి మనశ్శాంతి కలిగించమని ప్రార్థించింది నీ తల్లి ఉంటే నిన్ను ఇలా వదిలేసేది కాదమ్మా అని సిద్ధోపంత్ వాపోయాడు దౌహిత్రుడు పెద్దవాడైన తరువాత తనకు వారసుడిగా ప్రకటిస్తానని సిద్ధోపంత్ చెప్పాడు ఆ ధైర్యంతోనైనా తండ్రి కొండంత బలంతో బతుకుతాడని రుక్మిణీబాయి సరే అలాగే చేద్దువుగానే అంది సిద్ధోపంత్ ఏదో ఒక సమయంలో తన ఇంటగల పప్పులు ధాన్యములు రుక్మిణికి రైతుల ద్వారా పంపించేవాడు ఈ రకంగా ఒక సంవత్సరం గడిచింది రుక్మిణి తిరిగి గర్భవతి అయినది నెలలు నిండినవి నివృత్తి దేవుడిని ప్రసవించే సమయానికి ఎవరో ఒక దేవత వచ్చి నన్ను ఆదుకున్నది ఇప్పుడు కూడా నాకు ఇంకా దిక్కెవరున్నారు ఆ దేవతే రావాలి అని విఠోబా మనసులో ప్రార్థిస్తున్నాడు ఆ విధంగా ప్రార్థిస్తుండగా రుక్మిణికి ప్రసవ వేదన ఎక్కువై ఆర్తనాదం చేస్తుండగా దడాలున తలుపు తోసుకొని మహాలక్ష్మీదేవి రావడం జరిగింది ఆ కుటీరమంతా దివ్య కాంతులతో నిండిపోయింది క్షణములో మగ శిశువును ప్రసవించావమ్మా దేవకీదేవి అంతటి దానివి కృష్ణ పరమాత్మకుండే లక్షణాలన్నీ ఉన్నాయి నీ కొడుక్కి అన్ని బాలుని బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుని రుక్మిణీబాయి తలపైన చేత్తో నిమరగానే ఆమె ఆనంద పరవశురాలై తన బాధలన్నింటినీ క్షణకాలంలో విస్మరించింది మరుక్షణం బయటకు పోయి విఠోబాతో జ్ఞానపూర్ణుడైన పుత్రుడికి తండ్రివయ్యావు వసుదేవుడంతటి వాడవు నీకేమీ ఇబ్బంది లేదు పోయి కొడుకును చూచుకో అంటూనే ఆ మహాతల్లి బయటకు పోయి అదృశ్యమైపోయింది విఠోబా ఆమె నిలిచిన చోట నేలను తాకి నమస్కరించి ఆ ధూళిని శిరస్సున ధరించాడు
ఈ విధంగా నన్ను నిమిత్త మాత్రునిగా చేసుకొని భగవంతుడు ఏదో నాటకం నడిపిస్తున్నాడు. ఆనాటి వసుదేవుడెక్కడ, భ్రష్టుడనిపించుకొని వెలివేయబడిన నేనెక్కడ? ఇది ఏమి పోలిక చెప్పినది తల్లి! నా మొద్దుబుర్రకి ఏమీ తోచడం లేదని లోనికి పోయి భార్య అయిన రుక్మిణిని చూచాడు. ఆమె సొమ్మసిల్లి నిద్రిస్తున్నది. తన జీవిత పరమార్థమును సన్యాస దీక్ష ద్వారా సాధించాలని తాను భావించాడు. కాని విధి విధానము ఈ తీరుగా ఉన్నది. భగవంతుని సంకల్పములు నెరవేరుగాక అని స్థిర నిర్ణయం చేసుకున్నాడు. అలాగే వేదాంత వీధుల్లో విహరిస్తూ ఉండగా తెల్లవారింది. రుక్మిణికి మెలకువరాగా రాత్రి వచ్చిన మహాతల్లి యొక్క మహత్తర బోధను ఆమెకు చెప్పాడు. ఆమె తన తలపైన చేయి నుంచి స్పృశించుచూ పలికిన పలుకులను భార్య వివరించింది. దేవకీదేవి అంతటి దానివన్నదని చెప్పింది. ఆయన కూడా తనను వసుదేవుడని ప్రశంసించిందని చెప్పాడు. అప్పుడు ఇరువురు ఈ విధంగా యోచించారు. ఆనాడు వారిని కంసుడు చెరసాలలో బంధించాడు. ఈనాడు ఈ సమాజం మనల్ని వెలివేసింది. దీనిలో భేదం ఇసుమంతైనా లేదు. ఆమె చెప్పిన పోలిక సరి అయినదైతే ఈ పుత్రుడు సాక్షాత్ శ్రీకృష్ణుడే. ఇంతటి మహద్భాగ్యాన్ని పొందిన మనం దురదృష్టవంతులము ఎలా అవుతాము? ఇది సామాన్య యోగము కాదు, జన్మ తరించు యోగము అంటూ కొండంత ధైర్యం వహించారు. కానీ ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పుకోరాదని నిర్ణయించుకున్నారు. మరునాడు చాటుగా పరిచారకుల వలన తెలుసుకున్న సిద్ధోపంత్ వచ్చి కూతురుని మనవణ్ణి చూచి సంతోషము దుఃఖములు కలగలుపుగా బాధించగా దిగులుగా ఇంటికి వెళ్ళాడు. ఊరిలోని వారందరూ వీరిని వెలివేశారే కాని ప్రతి ఇంట్లోనూ వీరి ముచ్చట్లే నడుస్తుండేవి. దైవ ప్రార్థన కంటే వీరి స్మరణమే ఎక్కువైంది వారికి. అందులోనూ విశోభా పండితుడికి ఇక వేరే నామస్మరణమే లేదు, వేరు సద్గ్రంథ పారాయణ అక్కర్లేదు. విఠోబాను ముందు ముందు ఎలా వేధించాలో ఇప్పటి నుండే ప్రణాళికలు వేసుకుంటుండేవాడు. సన్యాసిట సన్యాసి, ఇప్పుడు బాగా తిక్క కుదిరింది. ఇద్దరు కొడుకులు పుట్టారు, ఇంకా ఇద్దరు కూతుళ్ళు కూడా పుట్టాలి. దేవుడా, వాడి సంసారం బాగా పెరగాలి. కొడుకులకు ఉపనయనాలు, కూతుళ్లకు పెళ్ళిళ్ళు, మన సహకారం లేకుండా ఎలా చేస్తాడు? అప్పుడు వాడు వచ్చి మన కాళ్ళు పట్టుకోక తప్పదు. అప్పటికి ఈ ముసలాడు సిద్ధోపంత్, వాడి స్నేహితుడు గంగాధర శాస్త్రి ఇద్దరూ పైకెళ్ళిపోతారులే. నేనే అధ్యక్ష పీఠంలో ఉంటాను. నా స్వామి రంగా, ఈ విఠోబాను ఒక ఆట ఆడిస్తాన్లే అనుకుంటూ విశోభా పండిత్ మాత్రం గాలిలో మేడలు కడుతుండేవాడు. శ్రీ సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ దివ్య చరిత్ర.